गेस्ट हाउस की एवरो इधर लेडीस वच्चारु मैडम। लेडीस एवरु एला उन्नारु वाळ्ळु? ఒక ఆవిడ వయసు సుమారు 50 ఏళ్లు ఉంటాయి మేడం, ఇంకో అమ్మాయికి 25 ఏళ్లు ఉంటాయి మేడం। డాడ్ గెస్ట్ హౌస్ అమ్మాలని చెప్పింది వెళ్ళింది, నో డౌట్ అది శ్రద్ధే। మరి ఇంకో లేడీ ఎవరు? ఆ వచ్చిన వాళ్ళు ఏం చేశారు? తాళం పగలగొట్టాలని చూశారు మేడం। నాకు చాలా భయమేసింది మేడం, చాలా సేపు ట్రై చేశారు మేడం, లోపలికి రావాలని చూశారు కానీ తాళం పగలకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు। ఓకే, నువ్వు ఆ ముసలోడు సేఫ్ గానే ఉన్నారు కదా? ప్రస్తుతానికి బాగానే ఉన్నాం మేడం, కానీ ఇక ఉండలేను, ఎవరైనా వచ్చి నన్ను ఏమైనా చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది। ఆ భయం లేదమ్మా। లేదు మేడం, మీ అమ్మగారితో చెప్పి వేరే చోట షిఫ్ట్ చేయించండి, లేదంటే నన్ను ఇక్కడి నుంచి బయటికనే పంపించేయండి। మీరేమో తాళం వేసి వెళ్ళిపోతారు, రెండు రోజులకు ఒకసారి ఫుడ్ పంపిస్తారు, నన్ను మాత్రం బయటికి పంపించట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం। ఈ గుమస్తా గారు ఎప్పుడు కోమా నుంచి బయటికి వస్తారో తెలియదు, ఎన్ని రోజులని నన్ను ఇక్కడ ఉంచుతారు? చూడు, అమ్మ నీకు నెలకి 100,000 రూపాయలు ఇస్తుంది, నువ్వు అక్కడి నుంచి బయటికి వెళ్తాను అంటే నీ ప్రాణం తీస్తుంది। ఆ ముసలోడు కోమా నుంచి బయటికి రావాలి, అలా కాకుండా నువ్వు బయటికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళేది బయటికి కాదు పైకి। ఓకే, టేక్ కేర్ బేబీ। శ్రద్ధ ఓకే, కానీ ఆ రెండు మనిషి ఎవరు? నాకు అమ్మని చూపించమని ఎన్నో మార్లు మొక్కినాను, అయినా నీ మనసు కరగలేదేమీ? ఆ అమ్మని గుడుక ఇప్పుడు దూరం చేసేసినవే, ఇది నీకు న్యాయంగా ఉండదా? అమ్మా నాన్నల్ని ఎంతో ప్రేమించే నువ్వు నాకు అమ్మ ప్రేమని దూరం చేస్తావా? వద్దు స్వామి, అమ్మనిచ్చే, మా అమ్మని నాకిచ్చే। బావా, చిన్నప్పటి నుంచి చట్టా పట్టాలు వేసుకుని తిరిగాంగా, ఇప్పుడంటే కొత్తగా చూస్తున్నా, ఇప్పుడు మన మధ్య ఎవరూ లేరులే, పద Oh।
స్వామీ, ఇప్పుడు నా కష్టం నీకు తెలుసు, నా ఇష్టం నీకు తెలుసు. ఇష్టాన్ని తీసేసి కష్టాన్ని ఇచ్చావు. ఇలాంటప్పుడు మనశ్శాంతి కరవని ఈ మనసులో తనకి చోటు ఇవ్వమని అడుగుతుంది రూప. వద్దు స్వామి, తన్ని నువ్వే నా దారి నుంచి మళ్లించి ఓ మంచి అబ్బాయిని తనకి జతగా ఇవ్వు. భావనే జతగా ఇవ్వు. నువ్వు పెద్దమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా మీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు కూడా దేవుడికి దండం పెట్టుకుని మీరెవరైనా కనబడతారేమోనని ఈ చుట్టుపక్కల చూస్తున్నాను. అదృష్టం కొద్దీ నువ్వు కనపడ్డావక్క. మీకోసం నేను ఎంతగా ఏడ్చానో తెలుసా? ఇప్పటికి రోజుకి ఒక్కసారైనా ఏడుస్తూనే ఉన్నాను. అయినా అక్క, మీకోసం నేనున్నానని మర్చిపోయారా? బావేదో నిన్ను అపార్థం చేసుకున్నాడే అనుకో, తర్వాత అయినా నా దగ్గరకు వచ్చేసి ఉండొచ్చు కదా. నేను బావ అపార్థాన్ని తొలగించి నిన్ను బావని ఒకటిగా కలిపేదానిగా. అయినా ఇప్పుడు మాత్రం అయిపోయిందే ఉంది, నువ్వు కనపడ్డావు, నాకు అదే చాలు. నేను ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అక్క? ఐఎమ్ సో హ్యాపీ. యాందే, తెప్ప తగిలినదని నొప్పిగా ఉండదా? కానీ నువ్వు కొట్టిన దెబ్బకి ఇగో ఈ గుండె ముక్కలైపోయినాదే.
నేను నిన్ను కొట్టడం ఏంటి నార్మై 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 నట్టించమాక నువ్వు ఏం చేసినావో నా కేరకలే అనుకున్నావా బలం ఉన్నోడు దెబ్బ కొడితే తట్టుకుని నిలబడొచ్చు కానీ నమ్మినోళ్ళే దెబ్బ కొడితే తట్టుకోవడం చాలా కష్టం యాదానికంటే నమ్మినోడు కొట్టేది ఎనక నుంచి నువ్వు నా ఎనకెనకే అక్క అక్క అని ఎంతో ప్రేమ చూపిస్తా తిరిగి శివరికి ఎన్ను పోటు పొడిసినావు అక్క లేదక్క నిన్ను బావ అపార్థం చేసుకున్నట్టు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అసలు నేను ఏం చేశానక్క చేసిన పాపం చెప్తే పోతాదంటారు కానీ మనం చేసిన పాపం పక్కనోళ్ళతో చెప్పిస్తే మన పాపం మరింత పెరుగుతాదంట నీ పాపం పెరగాలనే చెప్తా ఉండా నీ భావనను అపార్థం చేసుకున్నాడు అంటే ఆ పాపం ఎవరిది నీది కాదు ఎంతో ఇష్టంతో ప్రేమతో ఉండే మనిషి మనసు ముక్కలైనదంటే కారణం నువ్వు కాదు కాదక్క నేను కాదు నాకేం తెలియదక్క నాకంతా తెలుసు నేను డాక్టర్ సార్తో కలిసి ఉన్న బొమ్మల్ని నువ్వు ఎవరితో కలిసి మీ బావ చూసేలా చేసినావో నాకు తెలుసు మనసులో అంత ఇసం పెట్టుకుని నువ్వు నన్ను మా అమ్మని మోసం చేసినావు నీ బావని నువ్వు దక్కించుకునేదానికి చేసిన పాపం వల్ల నేను మా అమ్మకి దూరం అయిపోయినా అప్పటి నుంచి ఈ దినం వరకు మా అమ్మ యాడుండదో తెలియక ఎంత విలవిలలాడిపోతాండానో తెలుసా రోజు పిచ్చి పట్టిందాని మాత్ర రోడ్ల మీద తిరగతా ఉండా మా అమ్మ కోసం రాత్రి పగళ్ళు ఎత్తుకుతా ఉండా చిన్ని మీ అమ్మ శారదాంబ గారింట్లో ఉందని నాకు తెలుసు కానీ నేను చెప్పనుగా నన్ను చంప దెబ్బ కొట్టిన దానికి నీకు నేనిచ్చే పనిష్మెంట్ ఇదే నువ్వు మీ అమ్మ కోసం ఇంకా పిచ్చెక్కి తిరగాలి కానీ నువ్వు చేసిన పని వల్ల నాకు ఒక మంచి కొడుకు జరిగినదే నీ బావ మనసేందో తెలిసినది ప్రేమించిన మనిషిని నీ బావ ఎంతగా అనుమానిస్తాడో ఎంత ఘోరంగా అవమానిస్తాడో తెలిసినది నీ బావ రాముడి కంటే గొప్పోడనుకున్నా గాని రాక్షసుడు లాంటోడని తెలిసిపోయినది ముసుగు తొలగిపోయినది పెళ్లి కాకముందే అట్టంటి దుర్మార్గుడి నుంచి నేను దూరం కాగలిగినాను నిజంతో అది నాకు జరిగింది మంచే సుడు నన్నింత మోసం చేసి నువ్వేదో సంతోషంగా బతికేస్తా ఉండవేమో కుదరదు నీకు రాబోయే కట్టం ఆ దేవుడు ముందే రాసి పెట్టేసినాడు నువ్వు ఎవరితోనైతే సేతులు కలిపి నా బతుకు నాశనం చేసినావో ఆ మడిసి అంత మంచి మడిసి కాదు సానా దుర్మార్గపు మడిసి
ఆ మడిసి సేతుల్లోనే నీకు సావు దెబ్బ ఉంటది చూసుకో. ఇది దేవుని గుళ్ళో నిలబడి చెప్తున్న మాట గుర్తు పెట్టుకో. వద్దు అనుకుని పారిపోడవే నాకు కావాలి. ఎందుకంటే నా బావ నాకే కావాలి. ఇప్పుడు నాకు ఒక లాభం నీకు ఒక నష్టం జరిగాయి. నా బావ నాకే ఉంటాడనేది నా లాభం. మీ అమ్మ సారదాంబ ఇంట్లోనే ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోయావనేది నీకు జరిగిన నష్టం. రాగానే ఈ విషయం చెప్పి శ్రద్ధ విషయం క్లోజింగ్ కి తీసుకొచ్చేమనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ అమ్మకు దగ్గ కూతురు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని యథా వజ్ర తథా విజ్జు. వాట్ డాడ్, ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదులే గాని ఇదిగో మీ అమ్మ రాగానే శ్రద్ధ గురించి ఏం చెప్పకు. ఎందుకంటే ఈ మధ్య వజ్ర చాలా టెన్షన్ గా ఉంటుంది. ఇప్పుడు శ్రద్ధ విషయం చెప్తే తనేదైనా రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు. రాంగ్ డెసిషనా? మామ అలాంటి రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోదు డాడ్. అయ్యో నీకు తెలియదు బేబీ, మీ అమ్మ తీసుకునేవే అవి. నేను అంతర్యామిలో చదివాను, ఆవేశంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదంట. అలాంటప్పుడు తీసుకున్న నిర్ణయాలు మాక్సిమం రాంగ్ అవుతాయంట. అందుకే శ్రద్ధ విషయం మీ అమ్మకి చెప్పకు. ఏంటా శ్రద్ధ మ్యాటర్? ఏంటి నాకేదో విషయం చెప్పొద్దంటున్నారు? అది వజ్ర ఏంటంటే అది మామ్ డేంజర్, వెరీ డేంజర్. వాట్ బేబీ, వాట్ హ్యాపెన్? అబ్బా వజ్ర ఏం లేదు, నీకు అసలే రమణమ్మ టెన్షన్ ఒక పక్క, సీను టెన్షన్ ఇంకో పక్క, ఇప్పుడు శ్రద్ధ గొడవ గురించి కూడా ఎందుకు? అయినా అక్కడికి వెళ్ళింది, శ్రద్ధనో కాదో కన్ఫర్మ్ గా తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళింది? అదే వజ్ర, మన గెస్ట్ హౌస్ లో గుమాస్తాను దాచిపెట్టాం కదా, ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారంట. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారంట. వాళ్లలో ఒక అమ్మాయికి 25 ఏళ్ళు, ఇంకొక అమ్మాయికి 40-50 మధ్య ఉంటాయంట. మన లేడీ డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది. ఆ 25 ఏళ్ళ అమ్మాయి శ్రద్ధేమో అని మీ ఇద్దరం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇంకొక మనిషి ఎవరో తెలియదు. శ్రద్ధ వాళ్ళమ్మ సుజాత. వాట్? ఎస్, ఖచ్చితంగా అక్కడ గుమస్తా ఉన్నాడు కాబట్టి, వాడి మనుషులు వాళ్ళిద్దరే కాబట్టి అక్కడికొస్తే వాళ్ళిద్దరే వస్తారు. కానీ వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లాలంటే ముందు గుమస్తా అక్కడున్నాడనే విషయం వాళ్ళకి తెలుసుండాలి. ఎలా? అబ్బే నేనేం డైరెక్ట్ గా చెప్పలేదు వజ్ర. అంటే ఇండైరెక్ట్ గా చెప్పారా? లేదు, ఉండు, అసలేం జరిగిందో క్లియర్ గా చెప్తాను. సిటీలో ఉపయోగం లేకుండా పడున్న మన ప్రాపర్టీస్ కొన్నింటిని
అమ్మేయాలని అక్క నిర్ణయించుకుందంట. ఆ వేస్ట్ ప్రాపర్టీస్ లో మనం గుమాస్తాని దాచుంచిన గెస్ట్ హౌస్ ఫస్ట్ ప్రయారిటీలో ఉందంట. మేము శ్రద్ధ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రద్ధ ఈ విషయం మాకు చెప్పింది. ఆ ప్రాపర్టీస్ ని త్వరలోనే అమ్మేస్తానంది. డాడ్ చెప్పగానే కంగారు పడిపోయి గెస్ట్ హౌస్ లో వాళ్ళ నాన్న ఉన్నాడనే అనుమానం వచ్చేలా శ్రద్ధతో మాట్లాడాడు. శ్రద్ధ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే అక్కడికి ఖచ్చితంగా శ్రద్ధనే వెళ్ళుంటుంది అని అనుమానిస్తున్నాం మామ్. శ్రద్ధ, చాలా తెలివిగా ఆలోచించి మీ నాన్న గురించి తెలుసుకున్నావు అనుకున్నావా? రాజనీతి రాసిన వాడి మీదే రెబల్ జెండా ఎగరేస్తున్నావా? చెప్తా, అక్కడికి వెళ్ళింది నువ్వో కాదో తేల్చేస్తా. మళ్ళీ ఇలాంటి ఆలోచన చెయ్యాలనుకోకుండా చేస్తా. నా బిడ్డ యాడుండాదు చెబితే ఈ బిళ్ళ మీకిచ్చేస్తా. చెప్పేస్తా, ఆ టాబ్లెట్లు ఇచ్చేసే. చెప్పండి సారు. నువ్వు తీసుకెళ్లే సూపర్ మార్కెట్ దగ్గరికి అనురూత్ కూడా వస్తున్నాడు. అక్కడే నీ ఆలోచనకి అడ్డుగట్టు పడబోతుంది, నీ బండారం బయటపడిపోతుంది.